అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా ప్రజలు కోరుకున్నటువంటిది ఈ ప్రాంతానికి ఒక పోర్టు రావాలని, తద్వారా జిల్లా అభివృద్ధి చెందాలనేది ప్రధానమైనటువంటి కోరిక. అందులో భాగంగా 2014 19వ సంవత్సరంలో బావనపాడు పోర్టు మంజూరు చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టెండర్లు పిలిచి ఏజెన్సీని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇంతలో ప్రభుత్వం మారింది, బావనపాడు పేరు మార్చి మూలపేటకి పోర్టు తీసుకురావడం జరిగింది. ఇప్పుడే నేను మొత్తం రివ్యూ చేసి పోర్ట్ అంతా కూడా పరిశీలన చేశాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నేను, ప్రజాప్రతినిధులందరం కూడా. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూషన్ కార్యక్రమం. ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే దాన్ని కొనసాగించవలసినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉండాలి, అది అమలు చేయాలి. అలా చేయకపోవడం వల్ల ఎంత నష్టపోయామో మీ అందరికీ కూడా తెలుసు. దాంట్లో భాగంగా ఒక ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వానికి కన్స్ట్రక్షన్ కార్యక్రమాన్ని అప్పజెప్పింది. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయకత్వంలో 74% పూర్తి చేసిన విషయం మీకు, మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి, మండలం నుంచి బస్సులు వేసి రైతాంగానికి తీసుకెళ్ళి చూపించిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు గత 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టును నిలుపుదల చేశారు, ఉన్న కాంట్రాక్ట్ను మార్చేశారు. ఈలోగా వర్షాలు వచ్చి మొత్తం గోదావరిలో కలిసే పరిస్థితి పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చారు. అంటే ఒక ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ అధినేత తప్పు చేస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో పోలవరం ప్రాజెక్టు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదంతా ప్రజల డబ్బు, ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టినటువంటి డబ్బు. ఆ డబ్బుని కస్టోడియన్గా ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప సొంత జాగీరులాగా పనిచేస్తే ఇటువంటి నష్టాలన్నీ జరుగుతాయనడానికి పోలవరం ప్రాజెక్టు ఉదాహరణ. అయితే బావనపాడు పేరు మార్చి మూలపేటకు తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వంలాగా కాంట్రాక్టులను క్యాన్సిల్ చేయడము, ప్రాజెక్టులను ఆపు చేయడము చేస్తే దీని మీద ఎంతో కొంత ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టినటువంటి డబ్బు ప్రభుత్వం డబ్బు, ప్రజల డబ్బు. ఈ డబ్బు మళ్ళీ వృధాగా గంగపాలయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందులో మా నాయకుడు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి అంగీకరించే వ్యక్తి కాదు. ఆ పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ కొనసాగించాలని, ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసిన విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్టు జిల్లా ప్రజల కోరిక. శ్రీకాకుళం జిల్లా ప్రజలంటే వలస వెళ్ళినటువంటి ప్రజలు, పేదరికంతో ఉన్నటువంటి ప్రజలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వలస వెళ్తున్నటువంటి విషయం నాకంటే మీ అందరికీ ఎక్కువ తెలుసు. ప్రతి 5 రోజులకి 10 రోజులకి దుబాయ్లో ఒకరు చనిపోయారు, చెన్నైలో ఒకరు చనిపోయారు,
హైదరాబాద్లో చనిపోయారు కార్మికులని ఇటువంటి మాటలన్నీ కూడా వింటున్నాం. దీన్ని శాశ్వతంగా అరికట్టాలి. ఈ జిల్లాలోనే మనం అన్ని విధాల అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రధాన ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. భావనపాడు పోర్టు కాకుండా మూలపాటు పోర్టు తీసుకున్నారు. ఈ పోర్టుని ఇప్పుడే అధికారుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీకి కూడా ఆదేశాలు ఇచ్చాం. 2025 జూన్ 12వ తారీఖుకి ఇది పూర్తి చేసి ఒక బెర్తు, ఒక షిప్ ఇక్కడ ల్యాండ్ అవ్వాలి. అది ఒక టార్గెట్గా పెట్టుకొని మీరు పనిచేయాలి. దానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి నిర్ణయం చేశాం. ఇబ్బందులున్నాయి. ఈ పోర్టు పరిధిలో ఉన్నటువంటి 2 గ్రామాలు, ఒకటి మూలపేట, 2 విష్ణుచక్రం, ఈ 2 గ్రామాలు ఇక్కడి నుంచి పూర్తిగా తీసేసే పరిస్థితి వచ్చింది. తరతరాలుగా ఇక్కడ ఆ 2 గ్రామాల ప్రజలు బతుకుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సరిగా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, అదేవిధంగా కొంతవరకు ఏవైతే వారికి రావాల్సినటువంటి పరిహారం అందక చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. మీరు కూడా చూశారు, గత 5 సంవత్సరాల్లో 100 మంది 1000 మంది పోలీసులతో పాటుగా కలెక్టర్ గారు అధికారులు వచ్చేవాళ్ళు. ఈ 4 మాసాల్లో మీరు చూశారు, ఎవరైనా రావచ్చు, అంత డిసిప్లైన్ ఉంది. కారణం ఏంటంటే నాయకత్వం పైన నమ్మకం. నాయకులు ఎప్పుడూ మోసం చేయరు. నాయకులు మాకు శ్రేయస్సు కోరిన వ్యక్తులని ఒక నమ్మకంతో ఈరోజు అందరూ కూడా సహకరిస్తున్నారు. అందుకే కలెక్టర్ గారు మేము రీసర్వే చేశాం, మొత్తం రిపోర్ట్ అంతా కూడా వచ్చింది. ఎవరెవరికి నష్టం జరిగింది, ఎవరెవరికి ఇంకా నష్టపరిహారం ఇవ్వాలి, అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం. వీలైనంత తొందరగా అది కూడా సెటిల్ చేసే కార్యక్రమం తీసుకొని పూర్తిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మూలపేట పోర్టు, ఇది ఒక పోర్టే తెస్తే దేనికి పనికి రాదు. పోర్టుకు అనుబంధంగా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలి, టూరిజం రంగం అభివృద్ధి చెందాలి, ఇక్కడ ఒక టౌన్షిప్ కూడా రావాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అభివృద్ధి చెందినటువంటి నగరాలు మీరు ఏది తీసుకున్నా సరే, అటు చెన్నై తీసుకున్నా, ఇటు విశాఖపట్నం తీసుకున్నా, నిన్న లేదు మొన్న వచ్చినటువంటి నెల్లూరు తీసుకున్నా, అక్కడ ఒక పోర్ట్ వచ్చింది కాబట్టి, పోర్ట్ వస్తే పరిశ్రమలు వచ్చాయి కాబట్టి, తద్వారా టౌన్షిప్లు వచ్చాయి కాబట్టి ఆ నగరాలన్నీ విస్తారంగా అభివృద్ధి చెంది ఈరోజు మహానగరాలుగా ఏర్పడ్డాయి. అయితే మన మూలపేట పోర్టుకి చాలా అదృష్టం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ పోర్టు పరిధిలో 350 ఎకరాలే ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. మిగిలిన ల్యాండ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సాల్ట్ ల్యాండ్స్ 5000 ఎకరాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మన పక్కనే ఆ రోజు ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ ఒకటి వచ్చింది. దానికి 1800 ఎకరాలు ఆ రోజు ప్రభుత్వం ఏపీఐఐసి ద్వారా ఆ పవర్ ప్లాంట్కి అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు ఏపీఐజీసి ఎక్వైరీ చేసినటువంటి ఇంకొక 1200 ఎకరాలు ఇప్పుడు ఏపీఐఐసి దగ్గర ఉంది. అంటే భూమి విస్తారంగా ఉంది, కానీ వివిధ చేతుల్లో ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేశారు. సాల్ట్ ల్యాండ్స్ 5000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించారు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఏదైతే ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ 1800 ఎకరాలు ఉందో దాన్ని కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళని కూడా ఇందులోకి తీసుకొస్తాం. దీంతో పాటుగా 1200 ఎకరాలు మన ఏపీఐఐసిలో ఉంది. ఈ 3 కలిపితే 8000 ఎకరాలు. మొన్ననే జిల్లా మీటింగ్లో చెప్పాను, ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను, కేంద్ర ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయలతో ఒక ఆయిల్ రిఫైనరీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి అంగీకరించింది. అంగీకరిస్తే అది
అమరావతిలో ఉన్నటువంటి మచిలీపట్నంలో పెట్టాలని చెప్పి నిర్ణయించారు. నేను రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి గారికి చెప్పాం, మా జిల్లా వెనకపడినటువంటి జిల్లా, ఈ జిల్లాకి అటువంటి పెద్ద ప్రాజెక్టు వస్తే జిల్లా రూపురేఖలు మారుతాయంటే మొన్ననే ఢిల్లీకి వెళ్ళి 4 పోర్టులు చంద్రబాబు నాయుడు గారు ఆయిల్ రిఫైనరీ వాళ్ళకి ఇచ్చారు. ఈ 4 పోర్టులు మీరు చూడండి, మీకు ఎక్కడ ల్యాండ్ ఉంటే, ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడే పోర్టు పెట్టండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు మచిలీపట్నం, అదేవిధంగా మన మూలపేట, దుగ్గిరాజుపట్నం ఒక 2-3 ప్లేసులు ఇచ్చారు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆయిల్ కంపెనీ నుంచి వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు. నాకు నమ్మకం విశ్వాసం ఉంది, ఎందుకంటే ఇది ఒక బెస్ట్ పోర్ట్ అవుతుంది. 8,000 ఎకరాలు ఒక ల్యాండ్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి మనకు ఆయిల్ రిఫైనరీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఉత్తరాంధ్ర వెనకబడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు. అందులో భాగంగానే విజయనగరం జిల్లా భోగాపురంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ రోజు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. గత ప్రభుత్వం ఆపుదల చేసింది, మళ్ళీ మొన్న మేము వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుని మళ్ళీ ప్రారంభించాము. అదృష్టవశాత్తు మన ప్రాంతానికి చెందిన వ్యక్తి, మన పార్లమెంటు సభ్యుడు, విమానయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి 6 మాసాల ముందే 2026 జూన్కి ఆ ప్రాజెక్టు పూర్తవ్వాలి. కానీ 6 మాసాల ముందే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేసి ఈ 3 జిల్లాలకి ఒక మణిహారంలాగా తయారవ్వాలని చెప్పి ప్రభుత్వం వెంబడిపడి కార్యక్రమం చేస్తుంది. ఈరోజు నా ఆలోచన, ప్రభుత్వం ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని మూలపేటలో ఉన్నటువంటి పోర్ట్ని అనుసంధానం చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. మొన్ననే కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా పెట్టారు. మొదటి ఫేజ్లో విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు 6 లైన్స్ రోడ్ చేయాలని, సెకండ్ ఫేజ్లో భోగాపురం నుంచి మళ్ళీ మూలపేటకి 6 లైన్స్ రోడ్ చేయాలని ఒక మంచి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈరోజు మూలపేట నుంచి భావనపాడుకి 6 లైన్స్ రోడ్స్ అయితే మన ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి, ఎందుకంటే ల్యాండ్ అవైలబుల్గా ఉంది, తీర ప్రాంతం ఉంది, టూరిజాన్ని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. 8,000 ఎకరాలు ఉన్నాయి, ఒకవేళ ఆయిల్ రిఫైనరీ వస్తే సంతోషం, లేకపోతే ఎక్కడ కూడా పొల్యూషన్ లేనటువంటి అనేక పరిశ్రమలు కూడా మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. ఆ ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంప్లాయ్మెంట్ కూడా చెప్పాను, మొదటి ప్రాధాన్యత మూలపేట విష్ణు చక్రానికి ఇమ్మని చెప్పాం, తర్వాత నియోజకవర్గానికి ఇమ్మని చెప్పాం, ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఎవరు మాట్లాడినా ప్రధానమైనటువంటి సమస్య మనందరికీ ఏంటంటే నిరుద్యోగం. ఎక్కడికి వెళ్ళినా 10 మంది వచ్చారంటే 9 మంది బయోడేటాలు ఇచ్చి ఉద్యోగాలు కావాలంటున్నారు. దీన్ని కూడా మనం అడ్రస్ చేయవలసిన బాధ్యత ఉంది. అందుకే మూలపేట పోర్టు వస్తే కొంతవరకు మనం నిరుద్యోగ సమస్యని తీర్చవచ్చు. ఏదైతే మనకి టూరిజం ప్రాజెక్ట్స్ వస్తాయి, టూరిజం వచ్చిందంటే ఎనలేనటువంటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దాని మీద కూడా దృష్టి పెట్టాం. దీనితో పాటుగా మొన్ననే ఒక బ్రహ్మాండమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ విధానం ద్వారా జిల్లాలో MSME కింద అనేక పరిశ్రమలు తీసుకురావాలని, ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం, ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్కు తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చాం. ల్యాండ్ చూడమని చెప్పాం, ప్రభుత్వం ల్యాండ్ ఉంటే ప్రభుత్వం ల్యాండ్, లేకపోతే ల్యాండ్ ఎక్వైరీ చేసి ప్రతి నియోజకవర్గానికి ఒక MSME ప్రాజెక్ట్ వస్తుంది.
ఇంకా ల్యాండ్ అవైలబుల్గా ఉంటే ఒక రెండేం తీసుకోవచ్చు. ఆ పార్కులు కానీ వస్తే 10 మంది కలిసి ఒక పరిశ్రమ పెట్టుకుంటే వాడు ఒక 50 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఆ రకంగా నిరుద్యోగాన్ని తగ్గించి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటుగా శ్రీకాకుళం జిల్లా ఉంది, మంచి హోటల్స్ కూడా లేవు. టూరిజం అనేక విధాలుగా అభివృద్ధి చేయొచ్చు, టూరిజం కూడా ఎక్కడ అభివృద్ధి జరగటం లేదు. చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజుల్లోనే ఇంకా ఒక అనూహ్యమైనటువంటి పాలసీ తీసుకొస్తున్నారు. ఏదైతే పారిశ్రామిక విధానంలో ది బెస్ట్ పాలసీ ఇచ్చారో టూరిజంలో కూడా అదే పాలసీ తీసుకొస్తే హోటల్స్ వస్తాయి, టూరిజం డెవలప్ జరుగుతుంది. దీనివల్ల అన్ని విధాలు కూడా ఈ ప్రాజెక్టులన్నీ వస్తే జిల్లా నుంచి వలసలు లేకుండా మేము ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించాము. దీంతో పాటుగా మత్స్యకారులు ఉన్నారు, చాలామందికి అనుమానాలు ఉంటాయి పోర్టు వస్తే మా సంగతి ఏంటని. పోర్టు వేరే, మత్స్యకారుల జీవనోపాధి వేరే. ఇప్పటికే మన జిల్లాలో బుడగట్లపాలెంలో ఒక ఫిషింగ్ హార్బరు ఈ నెలలోనే లేకపోతే ఫస్ట్ వీక్లోనే భూమి పూజ చేసి అక్కడ ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయడానికి నిర్ణయం చేశాం. మన దగ్గర ఏదైతే పోర్టు వస్తుందనుకున్నారో భావనపాడులో నేను ఆ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాను. ఇప్పటికే దాన్ని డిపిఆర్ తయారు చేయమని చెప్పాను. మనం భావనపాడులో కూడా ఒక ఫిషింగ్ హార్బర్ తీసుకొస్తాం, అక్కడ నుంచి మంచినీళ్ళపేటలో ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ తీసుకొస్తాం. అంటే ఎక్కడైతే 194 కిలోమీటర్లు ఉన్నాయో ప్రతి 50 కిలోమీటర్లకు 60 కిలోమీటర్లకి ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఒక ఫిషింగ్ హార్బర్ కానీ మనం నిర్మించుకోగలిగితే మన జిల్లా మత్స్యకారులు ఎక్కడికో గుజరాత్ ఎక్కడికో వలస వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ ప్రణాళిక కూడా తయారు చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరూ దీనికి సహకరించండి. ఈ ప్రాజెక్టు ఎంత తొందరగా మనం పూర్తి చేసుకోగలిగితే అంత తొందరగా ఈ ప్రాంతం రూపురేఖలన్నీ కూడా మారుతాయి. ఈ 2 గ్రామాలు R&R కాలనీ కూడా ఉంది, అది కూడా నెక్స్ట్ మీటింగ్ పెట్టి అది కూడా యుద్ధ ప్రాతిపదికన కాలనీ పూర్తి చేస్తాం. అక్కడ అందరికీ ఒక అనుమానం ఉంది సాల్ట్ వాటర్ అని, నేను ఇప్పుడే చెప్పాను ఈ ప్రాజెక్టుకి వాటర్ అవసరం. ఆ వాటరు హిరమండలం గొట్టా బ్యారేజ్ నుంచి ఈ ప్రాజెక్టుకి వాటర్ తెస్తున్నాం. ఇక్కడికి తెచ్చేటప్పుడే R&R కాలనీకి కూడా ఒక పైప్ లైన్ వేయమని చెప్పాం. ఆ పైప్ లైన్ ద్వారా వంశధార నీరు R&R కాలనీకి ఇస్తే సాల్ట్ ప్రాబ్లం కూడా ఉండదు. అది ఒక టౌన్షిప్గా తయారు చేస్తాం, పాఠశాల కడతాం, గుడి కడతాం, మంచి రోడ్లు వేస్తాం, అక్కడ మంచి సూపర్ మార్కెట్ కూడా పెట్టి మీకు మూలపేటకి తలదన్నే విధంగా. మీరు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటిది బాధ ఉండొచ్చు, ఎందుకంటే పురాతనం నుంచి ఇక్కడే ఉన్నాం, కదలాలంటే చాలా ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఇంతకంటే మంచి సౌకర్యాలతో టౌన్షిప్ కూడా తయారు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏజెన్సీ వాళ్ళకు కూడా చెప్పాం. ఎవరికైనా ఒక ట్రాక్టరీ ప్రాంతంలో ఈ గ్రామంలో ఉంటే వాళ్ళదే పెట్టమని చెప్పాం. ఒకవేళ ఆఫీసు ఊడ్చుకోవడానికి ఒక మనిషి కావాలంటే ఈ ఊరోళ్ళకే పెట్టమని ఫస్ట్ ప్రయారిటీ ఇమ్మని చెప్పాం. ఏదైనా ఒక ఉద్యోగం కావాలంటే ఇమ్మని చెప్పాం. అన్ని విధాల ఈ గ్రామానికి ప్రయారిటీ ఇచ్చి తరువాత మిగతా గ్రామాలకు ఇమ్మని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఆ రకంగా చూస్తాం, నేను కూడా ఎప్పటికప్పుడు వస్తాం. కలెక్టర్ గారు కూడా చాలా యాక్టివ్గా మీరే చూస్తున్నారు, 4 మాసాల్లో మన జిల్లా అన్ని విధాల మనకి చేంజింగ్ కనిపిస్తుంది. అంటే ఒక తపన ఉంది, ఒక ఆలోచన ఉంది, ఏదో చేయాలి, ఈ ప్రాంతానికి శిరస్థాయిగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ఒక తపనతో అందరం పనిచేస్తున్నాం. తప్పనిసరిగా ఈ మూలపేట పోర్టు తొందరగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.